అంతేది అలా చేసి మళ్ళీ ఇచ్చేసి అలా చూడండి డిస్టెన్స్ పెద్దగా తేడా లేదు సార్ చూపు మాత్రం చూపెట్టండి ఇక్కడ నుంచి అది ఏ అంటే అది కూడా కనిపించిందండి ఎక్స్ లాస్ట్ యూ అది ఇంకా కనిపిస్తుంది విజయవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు కూడా
ఆ పార్టీ ఆ మోడీ ప్రజలందరికీ మంచి ఫలితాలు అందించాలి. ప్రజలందరికీ ఎటువంటి సంక్షేమ కార్యక్రమం అందించాలన్న పరిపాలన ఒకే చోట ఉండి ఆయన పరిపాలన చేయాలని చెప్పి గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. అంటే గ్రామంలో ప్రతి 2,000 జనాభాకి అనుగుణంగా ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇది ఎంత సంతోషించదగిన విషయం అంటే ఇదివరకు గ్రామాల్లోకి వెళ్తే మా పంచాయతీ సెక్రటరీ గారు ఎప్పుడన్నా గ్రామంలోకి వచ్చారా అని అడిగితే వచ్చారండి, వారు రోజులు ఇక్కడ వచ్చారని మాటలు కొత్తగా నేను ఎమ్మెల్యేగా ఎదుటి అయినప్పుడు వెళ్ళిపోయాయి. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ 2,000 జనాభా కలిగినటువంటి ఆ సచివాలయంలో అన్ని డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఆ అధికారులు అందరూ కూడా అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు కూడా నెరవేర్చి ముఖ్యంగా అమ్మఒడి పథకం కానీ అదేవిధంగా రాబోయే కాలంలో ఆరోగ్యశ్రీ కానీ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే రాష్ట్రం తప్పకుండా ఈ ఆరోగ్యశ్రీని కాపాడుతుందనే ఆలోచన ఉండాలి. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆరోగ్యశ్రీని ఏ విధంగా నిర్వీర్యం చేశారో మీ అందరికీ తెలుసు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఆరోపణ తర్వాత ఎటువంటి ఖర్చైనా కానీ అది ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో నేను కూడా ఇక్కడ ఎవరైనా సరే ఏ పార్టీ ఆ పార్టీ చూడకుండా ఎవరు ఇక్కడ తామర నియోజకవర్గంలో ఏ ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళకి సీఎం రిలీఫ్ పండుగ ద్వారా కానీ ఆరోగ్యశ్రీ ద్వారా కానీ వాళ్ళకి వైద్యం చేపిస్తా ఉన్నాం. ఆ వైద్యం విషయంలో అందరికీ ఆరోగ్యంగా ఉండాలి అనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనతో అందరూ కూడా నాయకులు కానీ అందరూ కూడా ముందు చేస్తా ఉన్నారు. అదేవిధంగా అమ్మాతాతలకు పెన్షన్ ఇదివరకు 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఆ 1,000 రూపాయలు నేను 2,000 చేస్తాను వీళ్ళలో ముఖ్యమంత్రి గారు 2,000 చేశారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు ఇచ్చినట్టే ఆలోచించుకోవాలి మనం. అదేవిధంగా తర్వాత 3,000 రూపాయల వరకు పెంచుకుంటా పోతానన్న ఆ మాటని ఆయన మొట్టమొదటి సందర్భంతోనే ఆ పెన్షన్ అందించే కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా మనం చూస్తూ ఉండేవాళ్ళు దగ్గర అమ్మాతాతలు కథలు పట్టుకుని నిలబడి ఆ ఇప్పుడు ఇస్తారా పెన్షన్, ఆ 1,000 రూపాయలు పెన్షన్ ఎప్పుడు ఇస్తారా అనే ఆలోచనతో అక్కడే కూర్చుని భోజనం చేయకుండా ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రజల వద్దకి పంపించాలనే ఆలోచనతోటి ప్రతి ఒక్క 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని పెన్షన్ మన ఫస్ట్ తారీఖు నుంచి పెన్షన్ ప్రజల వద్దకే తీసుకెళ్లి ఇంటి దగ్గర ఇస్తా ఉంటే ఆ అవ్వాతాతల మొహాల్లో ఉన్న సంతోషం నేను కళ్ళారా చూశానని చెప్పి మీ అందరికి మనం చెప్తా ఉన్నా. సమాజంలో అన్ని వర్గాలు కూడా సంతోషంగా ఉండాలనే ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ముందుకెళ్తా ఉంది. రైతులందరికీ రైతు భరోసా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. రైతు భరోసా కార్యక్రమంలో ఆ ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా అన్ని వర్గ అన్ని అందరికీ కూడా పార్టీ కులం మతం రాజకీయం చూడకుండా వారి ఒప్పందులోకి నేరుగా వచ్చే డబ్బు వచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. ఇటువంటి పరిపాలన ఇటువంటి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనం చూసాం. మళ్ళా ఏదైతే తన కంటి చనిపోయిన తర్వాత ఎవరైతే ఈ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరి కోసం ఆయన 10 సంవత్సరాలు పోరాటం కూడా చేశారు. ఈ పోరాటంలో ఆయన ఎన్నో మాటలు పడ్డారు, ప్రత్యర్థులు ఎన్నో అలవాటు చవాకు చేసినా గానీ 10 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పెట్టినా గానీ ఆయన ఎక్కడ కూడా ఒక అడుగు కూడా ఒక అడుగు కూడా ఎవరికి వేయకుండా ముందుకెళ్ళారు. కాబట్టి ఈ రోజు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రజలందరికీ అభిప్రాయాన్ని చెప్పి మీ అందరికీ అందజేస్తా ఉన్నా. రాబోయే కాలంలో ఉగాదికి ఈ రాష్ట్రంలో ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉండకూడదనే ఆలోచనతో మహిళాను తల్లి తెలుగు 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కార్యక్రమం ఇల్లు కట్టే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఉగాదికి ఇళ్ల స్థలం ఇవ్వాలంటే ఇల్లు ఆ ఊరు ఒక పెద్ద నాయకుల దగ్గర లేకపోతే ఎమ్మెల్యే దగ్గర చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి ఉంది. కానీ చూస్తా ఉన్నాం ఎవరైతే అర్హత కలిగి ఇల్లు లేని వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మాత్రమే లేకుండా రాజకీయాలకు సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలం ఇస్తా ఉన్నారని చెప్తారు. మనోజేస్తాము ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని రేపు ఉగాది చెప్పటం లేకున్నారని చెప్తారు. మనోజేస్తాము అందరికీ కూడా ఇల్లు కట్టించి ఇల్లు వరకు ఇళ్ల స్థలం కాగితాన్ని నిర్వహించేవారు. కానీ జగన్కి మౌలిక సదుపాయాలు కల్పించి రోడ్లు కానీ కరెంటు కానీ వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించే కార్యక్రమాన్ని కూడా రాబోయే కాలంలో చేస్తా ఉన్నామని చెప్తారు. మనోజేస్తాను
ఈ రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడతారని కూడా మనం చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో దాదాపుగా అందత్వ శాతాన్ని 1% నుంచి 0.3% తగ్గించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. ఈ రోజున గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి గారు కానీ ఎవరన్నా ఈ కళ ఈ అవ్వాతాతలకి ఈ కంటి ఈ ఇబ్బందులు లేకుండా చూడాలనే ఆలోచన కూడా చేశారని చెప్పి అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్ని బాగా చూసుకోవాలి. ముఖ్యంగా అవ్వాతాతలు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. వయసు ముందుకెళ్ళిన తర్వాత చాలా ఆర్థిక పరిస్థితులు కానీ కొన్ని పరిస్థితులు కూడా వెళ్ళి వాళ్ళు వైద్యం చేయించుకోలేకపోతా ఉన్నారని చెప్పి ఆలోచన చేసి ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు నాకు తెలిసి పామరులో ప్రతి సచివాలయం దగ్గర ఈ యొక్క కంటి పరీక్షలు చేసే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. తీవ్రతను బట్టి తర్వాత డాక్టర్లు కూడా వచ్చి పరీక్షించి వాళ్ళందరికీ కూడా ప్రయోజనం ఇచ్చారు. వాళ్ళకు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కంటి కలిగి 1 and 2 ఫేజ్ కార్యక్రమంలో మేము ప్రారంభించాం. అదే విధంగా అది సక్సెస్ఫుల్ గా ప్రతి ఒక్క చిన్నారికి ప్రూఫ్ పరిశీలన చేసి వాళ్ళందరికీ కూడా ఏదో పరిశీలన చేసి ఫోటో తీసుకెళ్ళడం కాదు, చివరి వరకు కూడా వాళ్ళకి ప్రజలతో ఇచ్చే వరకు కూడా 1-2 ఫేజు కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని కూడా మేము మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా బాగా హెల్త్ గత ఒకసారి ఆరోగ్యశ్రీ కమిటీ వచ్చి ఇక్కడ విజిట్ చేసినారు. రాబోయే కాలంలో ఈ హాస్పిటల్ ని 50 పడకల ఆసుపత్రిగా రూపొందించబోతున్నారని చెప్తున్నారు. కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయని చెప్పి కూడా మనం చేస్తున్నాం. చివరిగా ఇక్కడ నేత్రదానం అన్ని దానాల కన్నా నేత్రదానం చాలా గొప్పది. మనం మరణించిన తర్వాత కూడా మన కళ్ళు బతికున్నారంటే ఒక నేత్రదానం చేస్తే అది ఉంటాయనేది మనందరికీ తెలుసు. కానీ ఆ ఒక్క విషయంలో మనం చాలా వెనకబడుతాం. దానికి కారణం ఏంటంటే కొంత అవగాహన లోపంతో లేకపోతే కొంత సాంప్రదాయకంగా వచ్చే ఇబ్బంది వలన కొంత మనం ఇబ్బంది పడతా ఉంటాం. ఇబ్బంది పడి ఆ కంటి ఆ నేత్రదానాన్ని చేయలేకపోతా ఉంటాం. కానీ మనం చనిపోయిన తర్వాత మనం బ్రతుకుండాలి అనే ఆలోచన మనం అందరి ఇంకొకరికి చూపించాలనే ఆలోచన తీసుకురావాల్సిన అవసరం చాలా వరకు ఉంది. ఏ వయసు ధరించేవారైనా, మధుమేహం ఉన్నవారైనా, అంటే షుగర్ ఉన్నవారైనా, అధిక రక్తపోటు ఉన్నవారైనా మరణానంతరం నేత్రదానం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మనం చేస్తాము. ఇప్పటి వరకు ఆలోచన రాదు కానీ మేము ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా, నేను తప్పకుండా నేను మరణించిన తర్వాత నా నేత్రదానం చేస్తాను దానికి ఏంటి ఆ ప్రొసీజర్ ఏం చేయాలని చెప్పి అది ఒక ఫామ్ రోజు టెస్ట్ వేయించుకోవాలని చెప్పి చెప్తారు. అప్పుడు నా 1-2 రోజుల్లో నా నేత్రాలు నాకు నేను మరణించిన తర్వాత నా నేత్రాలు చేస్తారని కూడా ఈ సందర్భాన్ని పరిపాలన తీసుకొచ్చే జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. మీ అందరూ ఆశీర్వదించి ఆయన 151 సీట్లతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశారు. ఇక రాబోయే 35 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తారు. రాబోయే కాలంలో మన వచ్చే ఎవరైతే వచ్చే జనరేషన్ కి స్ఫూర్తిదాయకంగా పరిపాలన కూడా ఆయన అందిస్తారని చెప్పి కూడా ఎదురు మనం చేస్తున్నా. మనం నా విషయంలో వచ్చేసరికి ఇక్కడ మనం ఆశీర్వదించే తీరు కామర నియోజకవర్గం ఎప్పుడు కూడా మర్చిపోయింది. వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఒక ప్రభుత్వంలో ఒక ప్రతినిధిగా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నారంటే ఈ పామరు నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా పామరు మండల ప్రజలు నన్ను ఆశీర్వదించే తీరు ఎప్పుడు కూడా మర్చిపోయారని చెప్పి మనం చేసుకుంటూ మీకు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నానని చెప్పి మరొకసారి మీకు చెప్పాను. ఎన్నికల ముందు కూడా చెప్పాను, మీరు నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఎమ్మెల్యే ఉంటాడని మాత్రం మర్చిపోతుందని చెప్పి కూడా మనం చేస్తాను. ఒకవేళ నా ప్రవర్తన నా తీరులో ఒకవేళ నేను నా యొక్క విజయంలోనూ లేకపోతే నా కార్యక్రమాలలో ఏమైనా మర్చిపోయినా అది చెంది సరి చేసుకుని క్షమాపణ చెప్పుకోవడం ముందు వెళ్తానని కూడా మీరందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయవలసిందిగా డాక్టర్ అందరికీ కూడా విజయించుకుంటూ ఈ కార్యక్రమానికి ఉద్దేశించిన ప్రజలందరికీ కూడా వాళ్ళు ఉద్యోగపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవేసుకుంటాను.
ఒకసారి అడిగి చూడండి సార్, పుచ్చుకోండి దండ పుచ్చుకోండి సన్మానం చేస్తే ఎవరైతే కార్యక్రమానికి.